కొండరాజు గారు ఏమంటారు ఈ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఏ కోణంలో నుంచి చూడాలి? మీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏమన్నా ఎదురు పార్టీ వాళ్ళని తన్నడం అనేటువంటి హక్కు ఏమన్నా ఇచ్చారా? సాయి గారు ఖచ్చితంగా అటువంటి హక్కు ఇవ్వటం అనేటువంటి మాట ఏం లేదండి. మా పార్టీ కార్యకర్తలు కానీ లేదా మా పార్టీ నాయకులు కానీ దాడులు జరుగుతున్నాయన్నటువంటి మాట కూడా ఏంటంటే, నిన్న దేవుళ్ళ రేవతి గారి ఇష్యూ కూడా మీరు చూస్తే ఆవిడ కూడా ఆవిడ వంతు వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్కి ఆల్రెడీ టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి పాస్ ఉంటుందో అది ఉండటం, అదేవిధంగా ఆ గుంటూరుకు సంబంధించినటువంటి లోకల్ వెహికల్ కావడంతో ఆ వెహికల్కు ఆ లోకల్ పాస్ కూడా ఉంటాం, రెండూ ఉన్నాయి. అయితే వెళ్ళేటటువంటి లైన్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు పడిపోయారు, ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో పక్క లైన్ నుండి వెళ్తామని చెప్పి అడిగినా మాకు ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని అహంకారపూర్తంగా మాట్లాడారు లేకపోతే దూషించారన్నారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఖచ్చితంగా దాడులు చేయమని అయితే మేము చెప్పాం, అలాగని దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. మా పార్టీ వాళ్ళైనా లేదు అంటే ఓవర్ యాక్షన్ చేసిన టోల్ ప్లాజా వాళ్ళైనా ఓవర్ యాక్షన్ చేసేది మా పార్టీ నాయకులైనా ఎవరు ఓవర్ యాక్షన్లకైనా కళ్ళెం వేసి తీరుతాం. ఖచ్చితంగా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఇదే విధంగా దేవుళ్ళ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఒకటి చింతమనేని చెప్పండి, మే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఇష్యూ వచ్చినప్పుడు ఇలాగే సమర్థించుకొచ్చారు వాళ్ళు కూడా, ఆవిడదే తప్పు తప్పించనేది. ఇక్కడ నిన్న స్పష్టంగా ఎక్కడైనా మనకు తెలుసు వాళ్ళ అమ్మ దాంట్లో ఉంటే అక్కడి నుంచి అరగంట సేపు వాళ్ళతో గొడవ పడింది అక్కడ, ఇటు పక్కన ఉంటండి అది అయిపోయింది. ఇంకోటి ఆ వివరణ కూడా వింత ఓపెన్గా కనబడుతోంది, ముందు వచ్చి వాళ్ళ డ్రైవర్ గొడవ పట్టడం, ఆ తర్వాత ఆవిడొచ్చి కొట్టడం కూడా యువతల నుంచి వెళ్తే 2 నిమిషాల్లో అయ్యేదానికి అరగంట గొడవ పెట్టుకుందట వాళ్ళ అమ్మ లోపల ఉందట. ఇలాంటి వింత వివరణలని మీరు సమర్థించుకుంటూ రావడం, రెండోది నిన్ననే వాళ్ళ మేనల్లుడు వెళ్ళి హాస్పిటల్లో ఫీజు గురించి కొట్టి రావడం, అలాంటి సమర్థించుకుంటూ వస్తే కరెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? లేదు తప్పు ప్రాథమిక దశలో కంట్రోల్ చేయాలన్నటువంటి ఆలోచన ఏమన్నా భవిష్యత్తులోనన్నా చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ సాయి గారు, నేను ఆవిడని సమర్థించలేదు, ఆవిడ ఇచ్చినటువంటి వివరణని నేను మీకు మరోసారి చెప్పాను. మా ప్రభుత్వం సమర్థించే ప్రభుత్వం అయితే ఆవిడ మేము కేసు ఎందుకు పెడతామండి? నిన్న ఈజ్ దర్ ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి విషయం, ఇప్పుడు ఆ లోకల్ టోల్ ప్లాజా వాళ్ళు వెళ్ళి లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆవిడ మీద కేసు ఫైల్ అయ్యింది. గత ప్రభుత్వాల్లో ఎప్పుడు అట్లా జరగలేదు సాయి గారు, మా ప్రభుత్వంలో అటువంటి భాషబలం ఏది ఉండదు. రెండోది ఆయన మేనల్ని కొట్టాడంటే ఖచ్చితంగా అవసరమైతే గతంలో కూడా 2-3 అటువంటి కార్యక్రమాలు వాళ్ళ మేనల్ని చేస్తే వాళ్ళ మేనల మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారు. దానికి ఏముంది అందులో? మీరు సాయి గారు ఒక విషయాన్ని గమనించండి, ఇదే విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భూ వివాదాల్లోని వాటిల్లోని కావాలని పార్టీకి చెడపేరు తెచ్చే విధంగా లేకపోతే స్వలాభం కోసం ప్రవర్తిస్తుంటే వాళ్ళని నిర్దాక్షంగా మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాం సార్. ఏ రోజు కూడా మేము ఎవరిని సమర్థించేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు. అట్లాగే అధికారులు కానీ లేదా టోల్ ప్లాజా సిబ్బంది కానీ నిజమైనగా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఏదో ఓన్లీ మా పార్టీ నాయకుల మీద అంటాము అని చెప్పి మా పార్టీ నాయకులు కొన్ని చోట్ల ఏ తప్పులు చేయకపోయినా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళ నాయకులను ఎక్కువగా దెబ్బలాడుతున్నారు అనేటువంటి మా మంచిదనాన్ని ఏదో మా చేతకాంతనంగా తీసుకున్న అధికారులు కానీ టోల్ ప్లాజా సిబ్బంది కానీ ప్రవర్తిస్తే భవిష్యత్తులోనైనా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఒకటే స్పష్టంగా, మా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా ప్రజలైనా టోల్ ప్లాజా సిబ్బంది అయినా అందరినీ సమానంగా చూస్తాం. మీరు చెప్పిన దాంట్లోనే ఒక్కసారి చెప్పండి సాయి గారు, మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు చెప్తున్న దాంట్లోనే ఇప్పుడు అవతల ఇష్యూ నడిచిపోయింది, దాంట్లో అవతల వాళ్ళని బెదిరించినట్టుగా అనిపించట్లేదా మీకు? టోల్ ప్లాజా వాళ్ళని వాళ్ళు ఏమన్నా రోజు కర్రలు కత్తులు తెచ్చుకుని ఓన్లీ రేవతి గారి కోసమే రెడీలో ఉంటారా? మిగతా వాళ్ళందరూ తిరుగుతున్న వాళ్ళకి ఎవరికి లేని, ఆవిడకి ఒక్కదానికే వస్తే దానికి టోల్ ప్లాజా వాళ్ళకి మీరు వార్నింగ్ ఇస్తున్నారు చెప్పమంటారా? అఫీషియల్ చెప్పమంటారా? అంటే ఇంకోసారి ఇంకోసారి సాయి గారు, నాట్ లైక్ దట్ సాయి గారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అజయ్ కాజా టోల్ తాజా టోల్ ప్లాజాలో జరిగిన అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. నేను చెప్తున్నా ఈరోజు కాజా టోల్ ప్లాజా వాళ్ళకి కాసింత దుందుడుకుతనం చాలా ఎక్కువ, కాజా టోల్ ప్లాజా వాళ్ళకి దుందుడుకుతనం చాలా ఎక్కువ. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మొన్న ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సమావేశానికి ఇది నాకు ఎవరో మిత్రుడు పోస్ట్ ద్వారా పంపిస్తే వచ్చింది, కావాలంటే మీకు కూడా నేను పంపిస్తాను. అది ఒక 4 కార్లలో సోషల్ మీడియా కార్యకర్తలు అంటే ఎవరు? వాళ్ళే డబ్బున్న కార్యకర్తలు కాదు, ఆ నాయకులు నీ నాయకులను ఏదో కార్లు అడుక్కుని దానికి జెండాలు కట్టుకుని సోషల్ మీడియా కార్యకర్తల సమావేశానికి బయలుదేరారు వాళ్ళు. బయలుదేరిన సమయంలో ఎస్ వాళ్ళకేం పాస్ లేదు, వాళ్ళేం ఫ్రీగా వదలమని కూడా మేము చెప్పాం. డబ్బులు కట్టించుకోవాలి, కట్టించుకున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు అక్కడ చేశారు కాజా టోల్ ప్లాజా వాళ్ళు. నేను దానికి కాదన్ను,
బట్ అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు స్టిక్కర్లు జెండాలు ఉన్న కార్లు ఆపారు, టోల్ ప్లాజా రుసుము వసూలు చేశారు, అది ఎవ్రీథింగ్ ఫైన్. అదే సమయంలో చంద్రబాబు నాయుడు స్టిక్కర్ పెట్టుకుని ఒక కార్ వెళ్తుంటే ఆ కారుకు మాత్రం వదిలేరు. ఎందుకు వదిలేరు అని వీళ్ళు అడిగితే దాన్ని ఎక్స్ కార్పొరేటర్ అట, ఎక్స్ కార్పొరేటర్ అయితే టోల్ ప్లాజా దగ్గర వదలాలని రూల్ ఏమన్నా ఉందా కాజా టోల్ గేట్ వాళ్ళకి? అంటే డిసెంబర్ 4 ఈ సంఘటన జరిగింది సాయి గారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కంప్లైంట్ ఫైల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఈ కార్లకు ఎందుకు కట్టించుకున్నారు, ఇది రూల్ అయితే వాళ్ళని ఎందుకు వదిలేశారు? అంటే రూల్ వాళ్ళకి ఇష్టానుసారం తొంగలో తొక్కేటటువంటి ప్రయత్నం సమర్థించకూడదు చెప్తారు. అవతల పక్కన వాళ్ళకి ఫాస్ట్ ట్యాగ్ ఉండొచ్చును, అలా కాదు, అవతల పక్కన వాళ్ళకి ఫాస్ట్ ట్యాగ్ ఉండొచ్చు, లేకపోతే పాస్ లేదు ఫాస్ట్ ట్యాగ్ లేదు అన్ని ఉన్నాయి. నేను అనేది అదే, ఇప్పుడు ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఈ పాయింట్లు చెప్తారు, ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని కూడా అట్లాగే చెప్తుండేవాళ్ళు. చెప్పగానే వాళ్ళు నిజంగానే ఊగిపోయారు, దానికి ఆ రోజుని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఇట్లా సమర్థించుకుంటూ వస్తే అదే ఉంటుంది అంటున్నా. వాళ్ళకి తుందుడుకు అనేది మీరు చూసి వచ్చారా? మేమందరం రోజు ఏడా తిరుగుతున్నాం, మరి మమ్మల్ని ఎవరు తుందుడుకు లేదు, మా ఫాస్ట్ ట్యాగ్ దగ్గర నుంచి పోతున్నారు. మీకు ఒక్కడికే వైసీపీ వాళ్ళని టోల్ గేట్ అంతా దుర్మార్గులు అయిపోతారు, మా వాళ్ళందరూ సన్మార్గులు అవుతారంటే ఎట్లాగా? ఇంతకుముందు ఒక మాట, ఇంతకుముందు చింతమనేని అక్కడ ఆపారు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా వెళ్తున్నటువంటి సందర్భంలో, అప్పుడు గొడవ జరిగింది. అట్లాగే పరిటాల వాళ్ళకి సంబంధించి గొడవ జరిగింది. ఎందుకు సిస్టమ్ ఫాలో అవ్వకుండా వెళ్తానన్నప్పుడు, అప్పుడు మరి తెలుగుదేశం వాళ్ళ మీద దుందుడుకు చేసినట్టు వాళ్ళు. నేను అనేది ఒకటే సాయి గారు, నేను అనేది ఒకటే, నేను అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నేను అనలా, కొంతమంది ఎవరైనా దుందుడుగ్గా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించకూడదని చెప్తున్నా, లేదు రూల్స్ ఫాలో అవ్వకుండా వదిలేమని అంటలే. బట్ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, రూల్ అందరికీ ఫాలో అవ్వాలని అంటున్నా. ఇప్పుడు మీరు నాకు చెప్పింది నేను ఏదో అనానమస్ మెసేజ్ వచ్చిందని నేను అంటలే, విత్ డేట్ నేను చెప్పాను. వాళ్ళు కూడా రిక్వెస్ట్ కంప్లైంట్ ఏదో పెడుతున్నారు టోల్ కాజా టోల్ ప్లాజా వాళ్ళ మీద, ఆ రోజు జరిగినటువంటి వీడియో సీసీ ఫుటేజ్ మొత్తం రిలీజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ప్రతి సామాన్యుడికి హక్కు ఉంటుందండి, ఓన్ టోల్ ప్లాజా వాళ్ళకే సొంత హక్కులు ఉండవు కదా, అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ప్రయాణికుడికి వాళ్ళ హక్కు ఉంటుంది. కాలు రాయడానికి టోల్ ప్లాజా వాళ్ళు ఎవరు? ఎస్, ఎవరికి ఉండదు, ఓన్లీ ప్రజలకు ఉంటది. ప్రజలు టోల్ ప్లాజా తప్పు టోల్ ప్లాజా జాతీయ టోల్ గేట్ ఉంటది అన్నమాట. రైట్ రైట్. ఇంకో పాయింట్, చిత్తూరులో జరిగినటువంటి సంఘటన, కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి మీద దాడి, దాన్ని ఏ కోణంలో చూడాలి? మీ వాయిస్ వినపడలేదు సార్. చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి మీద జరిగినటువంటి దాడిని ఏ కోణంలో నుంచి చూడాలి? సార్ అక్కడ దాడులు చేసుకుంటున్నారు అంటే స్థానికంగా వాళ్ళకి ఏమైనా కక్షల కార్పణ్యాలు ఉన్నాయా, లేకపోతే ఏం జరిగినటువంటిది? ఖచ్చితంగా దాడి జరిగిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెడితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం మేము. ఎవరు ఏ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో కేవలం మా కార్యకర్తలను కాపు కాసేటటువంటి పరిస్థితి లేదు సార్. మా కార్యకర్తలందరినీ చాలా కంట్రోల్ అయినటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ తప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. మా కార్యకర్తలు ఎవరికి కూడా మీ సార్ అవును సార్. ఇప్పుడు మీకు ఒక విషయం ఉంది సాయి గారు, ఇప్పుడు కొట్టారు అని అంటారు. ఉదాహరణకి మీకు మాచర్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను సార్. సాయి గారు నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే ఇప్పుడు పార్టీగా మా నాయకుడు యొక్క విధానాలను మేము గౌరవిస్తాం, ఏదో మా మీద వ్యక్తిగతంగా పడుతూ ఉంటేనో ఇంకోటి అయితేనో ఖచ్చితంగా ఎవరు చేతులు ముడిచి కూర్చోరు. నాకు ఆ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియవు కానీ ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను సాయి గారు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లనే శబ్దం వస్తుంది, ఊరికనే ఎవరు వచ్చి కొట్టరు. వీళ్ళు వాళ్ళని ఏమన్నారో తెలీదు, నాకైతే పూర్తి అవగాహన లేదు. మీకు ఇంకొక మాట సార్, ఎవరైనా కొట్టుకుంటే అక్కడ లాండర్ సమస్య వస్తే కేసులు పెడతామని చెప్తున్నాను. ఇప్పుడు ఒక మాట అండి, ఎవరు కొట్టుకున్నా ఎవరు ఎవరి మీద దాడి చేసినా వాళ్ళ చర్యలు తీసుకుంటాం, లాండర్ తీసుకుంటా ఉండాలని కోరుతున్నాం. చేతులు ముడుచుకుని కూర్చోమని చెప్పి కొట్టమని చెప్పదు కదా? అవును సార్, కొట్టమని దాడి ఎవరు ఇప్పుడు దాడి జరిగింద? ఇప్పుడు ఒక మాట సాయి గారు, మేము ఎవరిని కొట్టుకోమని మేము అంటలా, ఎక్కడన్నా కొట్లాడ జరిగితే దాని మీద చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా దాని మీద లాండ్ ఆర్డర్ పరంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నాం. కేవలం మా ప్రభుత్వం ఏదో దాడుల్ని మేము ప్రేరేపిస్తున్నట్టు మీరు చెప్తా ఉంటే అది అవాస్తవం అని నేను చెప్తున్నాను. దాడులు మా ప్రభుత్వం ప్రేరేపించదండి, లేదా దాడులకు సంబంధించిన రాజీలు మా ప్రభుత్వం చేయదండి. మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాం సార్, మా కార్యకర్తలు ఎందుకు విడిచిపెడతాం మేము?
సో తప్పు మా కార్యకర్తలు చేసే శిక్ష తప్పదు ఆ విషయాన్ని మీ ద్వారా మరోసారి ప్రజలకి పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను కార్యకర్తలందరూ కూడా సమయాభావం పాటించాలని చెప్పుకొని నేను కోరుతా ఉన్నాను।